నేను డాక్టర్ మహమ్మద్ రఫీ, పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్. సో ఈరోజు మనం ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నెల్లూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, లైక్ 42-43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చిన్నపిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా వచ్చే కాంప్లికేషన్ ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలకి హీట్ స్ట్రోక్ అని వస్తుంది. అంటే బాడీలో ఎండ ఎఫెక్ట్ వలన బాడీలో వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోవడం, బేబీస్ బాగా డల్ అయిపోవడము, ఆ తర్వాత ఫీవర్ చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. దీన్ని హీట్ స్ట్రోక్ అంటాం. సో ఇలాంటివి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలకి సంబంధించి చూద్దాం. ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని బయటికి తిప్పడం అనేది కరెక్ట్ కాదు. సో ఒకటి, ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు ఆడుకోవడం ఇలాంటివి అలో చేయకూడదు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు బయట తిరగడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసం ఏం చేయాలి, ఇంట్లోనే ఇండోర్ యాక్టివిటీస్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. లైక్ క్యారమ్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఆడించుకోవడం మంచిది, బయటికి వెళ్ళి ఆడడం కంటే కూడా. అలాగని స్క్రీన్ టైం కూడా, అంటే టీవీస్కి ఫోన్లకి అలవాటు చేయకుండా ఉండడం మంచిది. సెకండ్ థింగ్, ప్రయాణాలు చేయడం. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ప్రయాణాలు చేయడం అసలు మంచిది కాదు. ఏదన్నా కంపల్సరీ ఉంటే గనక ఉదయం 10 లోపు లేదా సాయంత్రం వరకు ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇలా ఎండకి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ తిరగాల్సి వస్తే, తప్పని పరిస్థితుల్లో బయట తిరగాల్సి వస్తే మాత్రం పిల్లల్ని తీసుకొని వాటికి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, వాళ్ళ క్లోతింగ్కి సంబంధించి. ఓకే, ముఖ్యంగా కాటన్ క్లోత్స్ వేసుకోవడం మంచిది. ఫుల్గా చేతులు కాళ్ళు పూర్తిగా కవర్ అయ్యేలాగా కాటన్ క్లోత్స్ వేసుకోవడం మంచిది. ప్లస్ కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. వీటిల్లో ముఖ్యంగా తలకి క్యాప్ పెట్టుకోవడం, టోపీ కానీ ఆర్ క్యాప్ కానీ పెట్టుకోవడం కంపల్సరీ. ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే ఈ దుస్తులు వాడుకోవడం మంచిది. సెకండ్ థింగ్, వాళ్ళు ఇంట్లో ఉన్నా లేదా బయట ఉన్నా సరే ఎక్కువగా డ్రింక్స్ ఎక్కువ ప్రమోట్ చేయడం మంచిది. ప్లెయిన్ వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలాంటి హెల్దీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఇలాంటివి ప్రమోట్ చేయడం మంచిది. ఓకే, ఎక్కువ బాడీలోంచి ఎంత వాటర్ స్వెట్టింగ్ రూపంలో బయటికి వెళ్తుందో దాన్ని అంతా మనం ఈ హెల్దీ డ్రింక్స్తో రీప్లేస్ చేయగలిగితే కనుక ఈ హీట్ హీట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం, డీహైడ్రేషన్ రాకుండా చూసుకోగలుగుతాం. కాబట్టి చాలా వరకు ఎక్కువగా వాటర్ ఇస్తూ ఉండాలి. ప్లస్ దాంతోపాటు వాళ్ళు యూరిన్ ఎలా వెళ్తున్నారో చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్తున్నారా లేదా యూరిన్ కలర్ ఎలా ఉంది, ఇవి చెక్ చేసుకోగలిగి దాన్ని మనం నీళ్లతో రీప్లేస్ చేయగలిగితే, డ్రింక్స్తో రీప్లేస్ చేయగలిగితే హీట్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోగలుగుతాం. సెకండ్, ఫుడ్కి సంబంధించి వీలైనంత వరకు ఈ హీట్ స్ట్రోక్లో లేకపోతే బయట తిరిగినప్పుడు కానీ బయట తిరిగేటప్పుడు కానీ కుదిరినంత వరకు సాఫ్ట్ డైట్ ఆర్ బ్లాండ్ డైట్ ఇవ్వడం మంచిది. ఈ జంక్ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, మసాలా ఫుడ్స్ కానీ ఇలాంటివి తీయడం వల్ల స్టమక్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తాయి, డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ డైట్, సాఫ్ట్ డైట్ ఇచ్చుకోవడం మంచిది. ఓకే, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. ఒకటి, క్లాతింగ్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం. రెండోది వచ్చేసి ఫుడ్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం. మూడోది, డ్రింక్స్ ఎక్కువగా తాగిస్తూ ఉండడము. మెయిన్ ఇంపార్టెంట్, వీలైనంత వరకు ఎండలో తిరిగే పనిని అవాయిడ్ చేసుకోగలగడం. ఇవన్నీ చేస్తే కనుక మనం హీట్ స్ట్రోక్ రాకుండా చూసుకోగలుగుతాం. ఒకవేళ హీట్ స్ట్రోక్ వస్తే కనుక, అంటే బేబీ సడన్గా డల్ అయిపోవడము, డీహైడ్రేట్ అయిపోవడం అలా ఉంటే కనుక వెంటనే దగ్గరలోని పీడియాట్రిషియన్ని కలిస్తే దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడానికి కుదురుతుంది. ఇంకా వన్ మోర్ థింగ్, చిన్న బేబీస్కి సంబంధించి ముఖ్యంగా 6 నెలల బిలో ఉన్న పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి మనం ఇలాంటి అవుట్ సైడ్ ఫుడ్, అంటే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ ఇలాంటివి తాగించడం కుదరదు. సో వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే కనుక, వాళ్ళకి మదరే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది, బేబీకి ఎక్కువగా ఫీడింగ్ పట్టించాల్సి ఉంటుంది. బేబీకి కుదిరినంత వరకు రొటీన్ కంటే కూడా ఎక్కువగా ఫీడింగ్ పట్టించాల్సి వస్తుంది. వాళ్ళకి యూరిన్ ఎలా పోతుందో చెక్ చేసుకుంటూ ఉండాలి, డైపర్ వెట్ అవుతుందా లేదా, యూరిన్ ఎలా పాస్ చేస్తున్నారో చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకోటి, వాళ్ళకు కూడా చాలా పల్చని దుస్తులు, కాటన్ క్లాత్ పల్చగా ఉండేలా వేసుకోవాల్సి వస్తుంది. నా పేరు డాక్టర్ దినేష్. నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో జనరల్ ఫిజిషియన్ని. బేసిక్గా ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్గా ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో మెయిన్ మనం ఏంటంటే వడదెబ్బ గురించి, వాటి లక్షణాలు ఏంటి, వాటి జాగ్రత్తలు ఏంటి, దాని గురించి ఒక 2 నిమిషాలు అవగాహన ఇద్దాం అనుకుంటున్నాను. మెయిన్ వడదెబ్బ అంటే ఏంది, అందరికి ఉండే డౌట్. మామూలుగా ఏముందని, మన బాడీలో టెంపరేచర్, ప్రతి మనిషికి కోర్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది అంశం, అది 97 నుంచి 99 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఇది నార్మల్ టెంపరేచర్. ఈ వడదెబ్బ అంటే ఏంటంటే, ఒక మనిషికి టెంపరేచర్ 103 నుంచి 104 డిగ్రీలు కంటిన్యూస్గా చాలాసేపు ఉంది అంటే దానివల్ల మన బాడీలో వాటర్ ఆవిరైపోయి వాళ్ళకి లక్షణాలు వస్తాయి. కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు వడదెబ్బగా మనం అనుకుంటాం. ఇది మన సింపుల్గా అర్థం చేసుకోవడానికి. సో మెయిన్ ఈ వడదెబ్బ గల లక్షణాలు ఏంది,
సో వడదెబ్బ గల లక్షణాలు ఏంటంటే మెయిన్ సివియారిటీ అవ్వకముందు, అంటే మనకి ఈ వడదెబ్బ వల్ల చాలామంది కోమాలోకి వెళ్ళిపోయి లేదు కలదీరి పడిపి వస్తుంటారు. దానికి ముందే కొన్ని లక్షణాలు, కొన్ని సూచనలు ఉంటాయి. అంటే ఒంటి మీద ర్యాషెస్ రావడం ఒకటి, ఎక్కువసేపు ఎండలో నడిచినప్పుడు కాళ్ళు పట్టేసుకోవడం ఒకటి, అంటే హీట్ క్రాంప్స్ అయి అంటారు. ఇటువంటి లక్షణాలు మొదలైనప్పుడే మనం జాగ్రత్తలు తీసుకుంటే సో అది వడదెబ్బ సివియారిటీ రాకుండా ఉంటుంది. సో మనకు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఫీవర్ రావడం, చలి రావడం, కొంతమంది కోమాలోకి వెళ్ళడం, ఫిట్స్ లాగా రావడం, సీరియస్ కండిషన్స్లో అంబులెన్స్లో మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇవి కొన్ని కొన్ని లక్షణాలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎర్లీగా తెలుసుకోవడానికి. ఇంకొకటి, ఎవరెవరికి ఈ వడదెబ్బ అన్నది మెయిన్ సమస్య, ఎవరిని ఎక్కువ బాధింపు చేస్తుంది అంటే అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది సమస్య, కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇబ్బంది ఎక్కువ, పెద్దవాళ్ళకి వయసులో ఎక్కువ ఉండే వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ. చిన్నపిల్లలకి ఎందుకు ఇబ్బంది ఎక్కువ అంటే దానికి రెండు మూడు కారణాలు. ఒకటి, మనకేంది అంటే థర్మో రెగ్యులేటర్ మెకానిజం అని ఒకటి ఉంటుంది మన బాడీలో. అంటే టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు మన బాడీలో ఆటోమేటిక్గా టెంపరేచర్ బయటికి తోసేయడానికి మన బాడీలో ఒక మెకానిజం సెట్ అయి ఉంటుంది. చిన్నపిల్లలకి అది ఇంకా డెవలప్ అయి ఉండదు, అందుకని వాళ్ళు కొంచెం సేపు ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అయినా వడదెప్ప వల్ల బాధింపబడతారు. రెండోది, చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలు కానీ 6 మంత్స్ 1 ఇయర్లోపు కానీ ఒళ్ళంతా ఒక గుడ్డలతో, లా గుడ్డలతో కప్పేస్తారు. అంటే వాళ్ళకి అది కంఫర్ట్ ఉంటుందని చెప్పి వాళ్ళని పడుకోబెట్టడానికి అది. దీనివల్ల కూడా తెలియకుండా వాళ్ళకి లోపల వేడి ఎక్కువ చేరుకొని ఆ వేడి బయట రాక వడదెబ్బ బారిన పడుతుంటారు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది చిన్నపిల్లల్లో. పెద్దవాళ్ళల్లో ఉంటారా, ఒక ఏజ్ మోర్ దెన్ 60 వాళ్ళకి కూడా కొంత రిస్క్ ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు డయాబెటీస్ పేషెంట్ అవ్వడం వల్ల, బీపీ పేషెంట్ అవ్వడం వల్ల, కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల, హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల, వీటి వల్ల వాళ్ళు తొందరగా వడదెబ్బ బారిన పడతారు కొంచెం బాడీ టెంపరేచర్ మారినా. రెండోది, వాళ్ళు వాడే రకరకాల మందులు ఉంటాయి, ఈ హార్ట్కి వాడే మందులు, కొంతమంది సైకాట్రిక్ మందులు, పార్కిన్సన్స్ మందులు అని నరాల మందులు, ఇవన్నీ వాడడం వల్ల కూడా వీటి వల్ల కూడా డిహైడ్రేట్ అయిపోయి కొంచెం టెంపరేచర్స్ మారినా కూడా వీళ్ళకి ఈ వడదెబ్బ బాధని పడతారు. ఇవి కాకుండా, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళే కాకుండా నార్మల్ ఏజ్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో 2-3 గంటలు ఎక్కువ తిరిగినా, నేను ముందుగా చెప్పినట్టు టెంపరేచర్ 103-104 వచ్చినా కూడా సమస్య. రెండోది, కొంతమంది బయట తిరగకపోయినా ఈ కోల్ వర్కర్స్ అని ఉంటారు, అంటే గనుల్లో పనిచేసే వాళ్ళు కంటిన్యూస్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వీళ్ళకి వడదెబ్బ తగులుకుంటుంది ఎండలో లేకపోయినా కూడా. కొంతమంది అథ్లీట్స్, అంటే మనకి ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, రెండోది అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళకి, పొలాల్లో వర్క్ చేసే వాళ్ళు, వీళ్ళందరికీ ఈ ఎండ వల్ల ఇటువంటి సమస్యలు ఉంటాయి. సో వీళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. ఒకవేళ మీరు చూసిన వాళ్ళల్లో ఎవరికైనా వడదెబ్బ తగిలిందని మీకు అనిపించింది, కళ్ళు తిరుగుతుందని చెప్పారు, వెంటనే మనం చేయాల్సిన విషయం ఏంది, ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎయిడ్గా మనం చేయగలిగింది హాస్పిటల్కి తీసుకొచ్చే ముందు ఫస్ట్ వాళ్ళని ఒక షేడ్ ప్లేస్కి తీసుకురావాలి, అంటే నీడ ఉండే ప్లేస్కి తీసుకొచ్చి బాడీ అంతా తడిబట్టతో తడపాలి. తడిపినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హీట్ కొంతవరకు తగ్గుతుంది. వాళ్ళకి స్పృహ బాగుంది అనుకోండి, వాళ్ళకి వాటర్ ఇవ్వడం మంచిది. అంటే వాటర్ అంటే నార్మల్ వాటర్ ఇవ్వచ్చు, ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ వాళ్ళు ఎంత తాగలిగితే అంత. దాంతోపాటు ఏంటంటే వీలైతే నిమ్మకాయ జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇవి మనం కూడా మనం రికమెండ్ చేస్తాం. ఎందుకు అంటే టెంకాయ నీళ్ళు, నిమ్మకాయ జ్యూస్, మజ్జిగ ఎందుకు రికమెండ్ చేస్తాము అంటే సామాన్యంగా మనకు వడదెబ్బ తగిలినప్పుడు బాడీలో వాటర్తో పాటు గనులు ఉంటాయి, సోడియం పొటాషియం అనే అంశాలు ఉంటాయి మన బాడీ, ఎలక్ట్రోలైట్స్ అంటారు, ఇవి కూడా పూర్తిగా ఆవిరి అయిపోతాయి. అందుకని ఇవి రిప్లేస్ అవ్వాలి. మనకు బీపీ డౌన్ అవ్వకుండా అంటే ఈ సోడియము, ఈ పొటాషియం ఇవి రిప్లేస్ అయితేనే బెటర్. అందుకని వాటర్తో పాటు టెంకాయ నీళ్ళు మజ్జిగ ప్రిఫరబుల్గా చేస్తాం. సో ప్రతి దగ్గర టెంకాయ నీళ్ళు మజ్జిగ దొరకవు కాబట్టి ఎవరైనా బయటకు వెళ్ళే వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే వాటర్తో పాటు ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 4 టీ స్పూన్ షుగర్ కలుపుకుంటే ఓఆర్ఎస్ లాగా పనిచేస్తుంది. అదే ఎక్కువ బయట వర్క్ చేసే వాళ్ళకి అది తీసుకోమని చెప్తుంటాం మధ్య మధ్యలో ఎండలో వర్క్ చేసేటప్పుడు. సో ఇవి మనకి ఒక ఎవరన్నా వడదెబ్బ బారిన ఎఫెక్ట్ అయితే వాళ్ళకి చేయాల్సింది. ఒకవేళ వాళ్ళు స్పృహలో లేరు, కళ్ళు తిరిగి పడిపోయారు, ఫిట్స్ లాగా వస్తుందంటే నేను చెప్పినట్టుగా తడిపడితే వాళ్ళ బాడీ అంతా తడపడం, ఒక అంబులెన్స్ కాల్ చేసి వాళ్ళని హాస్పిటల్కి ఇమీడియట్గా తరలించడం చూడాలి. ఇవి ఎవరైనా రిస్క్లో ఉండే వాళ్ళకి చూడాల్సింది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రికాషన్స్. ఎట్లా మనం జాగ్రత్త పడాలి వడదెబ్బ బారిన మనం పడకుండా అంటే, ఫస్ట్ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఏంది అంటే, ఒక బండ క్యాలిక్యులేషన్ అనుకోండి, ఒక మీరు అర్థం చేసుకోవడానికి, ఒక 1 అవర్ బయట మనం ఉన్నాము అంటే 1/2 లీటర్ వాటర్ తాగాలి. అదే 2 అవర్స్ బయట ఉన్నామంటే 1 లీటర్ వాటర్ తాగాలి. రోజుకు మినిమం ఒక 2-3 లీటర్స్ మినిమం వాటర్ తాగాలని అందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది. అది కాకుండా మనం ఎక్కువసేపు ఎండలో వర్క్ చేసే వాళ్ళు, నేను ముందు చెప్పినట్టుగా అగ్రికల్చర్ పనుల వాళ్ళు లేదా కన్స్ట్రక్షన్స్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి వర్క్ చేయక తప్పదు ఎండాకాలం అయినా కూడా. వీళ్ళు ఏంటంటే ఒక వాటర్ తీసుకోవడం, ఓఆర్ఎస్ ట్యాంక్ నీళ్ళు తీసుకొని రోజుకు 4-5 లీటర్స్ మధ్య మధ్యలో 1/2 గంటకు ఒకసారి వాటర్ తాగుతూ మెయిన్ బాడీ హైడ్రేషన్లో ఉండాలి, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇవి కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే, ఎవరన్నా ఒకవేళ 11-3 టైం పీరియడ్లో మనకి ఎండ ఎక్కువగా ఉండి వడగాలు ఎక్కువ తగులుతుంటాయి, ఈ టైం పీరియడ్లో
రెగ్యులర్గా వర్క్స్ ఏదైనా పోస్ట్ పోన్ చేయగలిగితే ఆ టైం పీరియడ్లో బయట రాకుండా ఉండడం వలన చూసుకోవాలి. మిగతా వాళ్ళకి పోలీస్ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు చేయగలిగింది వెయిట్ క్లోత్స్ ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు లావు బట్టలు కాకుండా పల్స బట్టలు వేసుకోవడం, నేను చెప్పినట్టు ఓఆర్ఎస్ తయారు చేసుకోవడం, 1 లీటర్ వాటరు, 4 టీ స్పూన్ షుగరు, 1 టీ స్పూన్ ఉప్పుతో ఓఆర్ఎస్ తయారు చేసుకొని మనమే తాగుతూ ఉండాలి. ఇవింత మనం చేస్తున్న ఏదైనా లక్షణాలు వస్తున్నాయి అంటే కళ్ళు తిరిగి పడిపోయి ఇటువంటివి వస్తున్నాయంటే వెంటనే హాస్పిటల్ సంప్రదించడం మంచిది. ఈరోజు మనం ఈ హీట్ స్ట్రోక్ అనే దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. అసలు హీట్ స్ట్రోక్ అంటే ఏంది మనకు తెలుసు. ముఖ్యంగా మనం ఉండేది ట్రాపికల్ క్లైమేట్, అంటే ఈ ఈక్వేటర్కి దగ్గరగా ఉంటాం. ఇలాంటి ప్లేస్లో సమ్మర్లో ముఖ్యంగా ఈ వేడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది, 40 డిగ్రీలు దాటి వస్తుంటుంది. అలాంటప్పుడు మనం డైరెక్ట్గా సన్ హీట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు 3 రకాలైన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇనిషియల్ స్టేజ్లో క్రాంప్స్ లాగా వస్తాయి, హీట్ క్రాంప్స్ అంటారు. తర్వాత 2వ స్టేజ్లో హీట్ ఎగ్జాషన్, అంటే అలసిపోవడం. అండ్ లాస్ట్ అండ్ మోర్ సివియర్ ఉండేది హీట్ స్ట్రోక్ అంటాం, ఇంకో రకంగా చెప్పాలంటే సన్ స్ట్రోక్. సో అంటే మామూలుగా మన బాడీ ఎట్లా ఉంటుంది అంటే మెకానిజం, ఎప్పుడు కూడా మన టెంపరేచర్ బయట ఎంత వేడి ఉన్నా లేదా విపరీతమైన చలి ఉన్నా కూడా బాడీ టెంపరేచర్ అనేది మన బాడీలో ఉండే సిస్టమ్ ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో అరౌండ్ 36.7 to 37 degrees మధ్య మెయింటైన్ చేస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే విపరీతంగా హీట్ వస్తుందో ఆ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఒక్కసారిగా బాడీ టెంపరేచరు ఒక మనిషికి ఏకంగా 106, అంటే మామూలుగా మనం తెలిసిందే నార్మల్ టెంపరేచర్ 98.4 అంతకంటే తక్కువ ఉంటుంది. వీళ్ళల్లో ఏకంగా ఒకేసారి 106 అంతకంటే 103 అండ్ అబవ్ కూడా ఫీవర్ పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఎవరికి వస్తుంది హీట్ స్ట్రోక్? ముఖ్యంగా బోత్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఏజ్, అంటే 4 సంవత్సరాల లోపల పిల్లలకు కానీ, ముఖ్యంగా 1 ఇయర్ లోపు ఉండే బిడ్డలకి ఇంకా ఎక్కువ ఛాన్స్, ఆర్ 65 ఏళ్ళు దాటిన వృద్ధులు అండ్ ముఖ్యంగా ఊబకాయం ఉన్నవాళ్ళు, ఒబీస్ పీపుల్కి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎట్లా గుర్తుపడతాయి, ఏం లక్షణాలు ఉంటాయి ఈ హీట్ స్ట్రోక్లో? ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ తలనొప్పి, అంటే తల బద్దలయ్యేటట్టు తలనొప్పి రావడం, తర్వాత నాజియా వామిటింగ్ అంటే వాంతులు వచ్చేటట్టు ఉండడం, వాంతులు కావడం కానీ, అదేవిధంగా అలసిపోవడం, విపరీతంగా అలసిపోవడం. అండ్ ఒక హీట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వీళ్ళకి చెమట కూడా పట్టదు, బాడీ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో ఇది ఒక రకంగా మెడికల్ ఎమర్జెన్సీ. ఇలాంటి లక్షణాలు కానీ ఎవరికైనా ఉన్నప్పుడు మనం వెంటనే వాళ్ళని ఇమీడియట్గా దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని ఇమీడియట్గా బాడీ కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా బాడీని కానీ కూల్ చేయగలిగితే వాళ్ళు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశాలు అంత బాగుంటాయి. ఏ విధంగా కూల్ చేస్తాం? సో ఫస్ట్ థింగ్, బయట ఎండలో నుంచి ఇమీడియట్గా వీలైతే ఏసీ ఉండే రూమ్లోకి షిఫ్ట్ చేయడం వెంటనే. తర్వాత కోల్డ్ వాటర్ స్పంజింగ్, అంటే ఏదన్నా తడిగుడ్డ ఐస్ కోల్డ్ వాటర్ ఉంటే వెంటనే తీసి బాడీని స్పంజ్ చేసి వీలైనంత తొందరగా టెంపరేచర్ తగ్గించాలి. అదేవిధంగా టవల్లో ఏదైనా ఐస్ క్యూబ్స్ ఉంటే టవల్లో చంకల్లో కానీ లేకపోతే గజ్జల్లో కానీ పెట్టి బాడీతో దాన్ని టెంపరేచర్ తగ్గించేయడం. తర్వాత ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, అంటే బాగా ద్రవ పదార్థాలు బాగా ఇవ్వడం. అండ్ అదేవిధంగా కొన్ని రకాల పండ్లు, ఎక్కువ నీరు ఉండే పండ్లు, అంటే ఉదాహరణకి పుచ్చకాయలు అయితే మీ ఆరెంజెస్, బత్తాయి కానీ, ఇలాంటి నిమ్మజాతి పండ్లు ఇలాంటివి కూడా ఎక్కువ జ్యూస్ చేసి ఇవ్వడం. అండ్ ఇంపార్టెంట్, ఒకవేళ మరీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కొన్ని పారాసెటమాల్ లాంటివి ఇవ్వచ్చు. అదేవిధంగా హాస్పిటల్లో కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ ఇచ్చి వీలైనంత తొందరగా బాడీని ఫాస్ట్గా కూల్ చేస్తే లోపల ఆర్గన్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి, అప్పుడు మనం ఈ పేషెంట్కి ప్రాణహాని లేకుండా చేయొచ్చు. సో అసలు ముందు జాగ్రత్తలు ఏంటంటే హీట్ స్ట్రోక్ అనేది రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఇది ఎంత కూడా, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జరగాల్సిన ట్రీట్మెంటు, బట్ రాకుండా చూసుకోవాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్ వీలైనంత వరకు ఎండలో ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు తప్పని పరిస్థితి అయితే తప్పితే బయటికి పోకుండా చూసుకోవడం. రెండవది కొంచెం వదులైన డ్రెస్సులు వేసుకోవడం, ముఖ్యంగా కాటన్ డ్రెస్సులు, టైట్ డ్రెస్సులు, తర్వాత ఈ ఉలన్ డ్రెస్సులు ఆబ్వియస్లీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. లూజ్ డ్రెస్సులు వేసుకోవడం, తర్వాత ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, నీళ్లు బాగా తాగడం, వాటర్ ఎంత తాగగలిగితే అంత మంచిది. అది కూడా కోల్డ్ వాటర్ అనేది తాగుతుంటే బాడీ ఆటోమేటిక్గా కూల్ అవుతుంటుంది. అదేవిధంగా వీలైనంత వరకు సిట్రస్ బేస్డ్, అంటే నిమ్మజాతి పండ్లు, ఇట్లా ఫ్రూట్స్ కానీ పుచ్చకాయలు ఇందా చెప్పినట్లు అలాంటి ఫ్రూట్స్ అవి బాగా తాగుతుంటే డెఫినెట్గా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గుతాయి. నా పేరు డాక్టర్ వేదమూర్తి రెడ్డి, ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ప్రస్తుతం మనకు ఈ సమ్మర్లో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. మనకు సాధారణంగా అన్ని వర్గాల ప్రజలకు ఎస్పెషల్లీ సమ్మర్లో విపరీతంగా వచ్చే యూరాలజీ ప్రాబ్లం అంటే కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ బాగా ఎక్కువ వచ్చే అవకాశం కానీ మనకు దానివల్ల వచ్చే లక్షణాలు ప్రజెంట్ అయ్యే సమయం కానీ ఈ సమ్మర్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే సమ్మర్లో ఇంత సమ్మర్లో బాగా ఎండ ఎక్కువ ఉండడం వలన, డిహైడ్రేషన్ వలన, కొంచెం వాటర్ తక్కువ తీసుకోకపోవడం వలన, దీనివల్ల బాగా ఎక్కువ
కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే మనకి సమ్మర్లో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉన్నందువలన కిడ్నీ స్టోన్స్ లక్షణాలను గుర్తించడానికి కానీ త్వరగా నిర్ధారించుకోవడానికి మనకు అపోలో హాస్పిటల్స్లో కిడ్నీ స్టోన్ ప్యాకేజ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 999 రూపాయలకి ఈ ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో మనం కిడ్నీ ఫంక్షన్ చేసే సీరం క్రియాటిన్ను, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషను, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్, అల్ట్రాసౌండ్ స్కానింగు, దాంతోపాటు యూరాలజీ కన్సల్టేషన్ కూడా చూడబడుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చే లక్షణాలను నిర్ధారించుకోవడానికి మరియు డయాగ్నోస్ చేసుకోవడానికి అది తక్కువ ప్యాకేజ్తో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కిడ్నీ స్టోన్స్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఎక్కువ హీట్ వేవ్లు ఉన్న సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా మనం హీట్ వేవ్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం చాలా ముఖ్యం. ఎక్కువ టైం ప్రకారం నీళ్లు తాగడం, శరీరంలో డీహైడ్రేషన్ అంటారు, అంటే నీరు శాతము, ఎలక్ట్రోలైట్ శాతము ఎక్కువ చేంజ్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ మిట్ట మధ్యాహ్నాలు డైరెక్ట్ సన్ పడేటప్పుడు అట్లా ఉండకుండా ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు లేదా గుండె జబ్బులు ఉండి గుండె జబ్బులు మాత్రలు వాడేవాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎక్కువ డీహైడ్రేషన్లోకి పోతే రక్తం చిక్కబడిపోతుంది. రక్తం చిక్కబడితే మళ్ళీ గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాకులు అయ్యి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా నీళ్లు ఎక్కువ తాగకూడదని చాలామంది గుండె జబ్బుల పేషెంట్లకు మేము చెప్పుకుంటాం. సో 1 లీటరే తాగండి, 1/2 లీటరే తాగండి, 1.5 లీటరే తాగండి అని చెప్పుకుంటాం. ఈ వేసవిలో ఎక్కువ హీట్ వేవ్లు ఉండేటప్పుడు దప్పికైనంత వరకు తాగాలి. అలా అని ఎక్కువ టాబ్లెట్లు వాడేవారు ఎక్కువ నీరు తాగొద్దు. అట్లాని దప్పికను ఆపుకోవాల్సిన పని లేదు. మన శరీరం మనకు చెప్తుంది దప్పిక అవుతుంది అన్నప్పుడు ఆ విధంగా తీసుకోవాలి. ఏమాత్రము డౌట్ ఉన్నా సరే ముఖ్యంగా గుండె జబ్బులు ఉండి టాబ్లెట్లు వాడేవారు మీ యొక్క గుండె జబ్బుల డాక్టర్ను సంప్రదించి దాని ప్రకారంగా మందుల డోసులు అడ్జస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఇవన్నీ రాకుండా మనం హీట్ వేవ్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మరీ మంచిది. నివారణే అతిపెద్ద ఉపాయం. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీదనే మనం ఆలోచించడం మంచిది. ముఖ్యంగా ఇంకొక విషయం, ఇప్పుడు అందరూ ఏసీలలోనూ మనం టెంపరేచర్ వేరియేషన్స్ ఎక్కువ లేకుండా ఉండే దాంట్లో మనకు తెలీదు మనం ఎన్ని నీళ్లు తాగుతున్నామో, మనకు ఎంత ఉంది అనేది మనకు తెలీదు. కాబట్టి అందరు ఆరోగ్యంగా వంతులందరూ ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగి బాగుండాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను డాక్టర్ బిందు మెనన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా. ఈ సంవత్సరం హీట్ వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి సోడియం బాడీలో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇన్ జనాలకి మేజర్ ఆ హీట్ ఉండే సమయానికి, దట్ ఇస్ అరౌండ్ 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock దాకా, ఎక్కువ బయట అనవసరంగా కారణానికి తిరగకుండా ఉండాలి. అది కాకుండా ఇదే సంవత్సరంలో ఈ ఇంత హీట్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ అయినప్పుడు బ్రెయిన్ ఫీవర్, మెదడు వాపు వచ్చే అవకాశాలు మనకి హాస్పిటల్స్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. హీట్ వేవ్ కాకుండా, హీట్ వేవ్ వల్ల సోడియం తగ్గిపోయి ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయి దానివల్ల, అది కాకుండా నరాల సంబంధి కొన్ని వ్యాధులు ఈ విధంగా హీట్లో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. దాంట్లో పార్కిన్సన్ వ్యాధి ఒకటి, పక్షవాతలను వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. హెడేక్స్ ఇన్ జనరల్ అందరికీ ఎక్కువ అయిపోతుంది. దానికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బయట వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెళ్ళాలంటే అంబ్రెల్లా తీసుకోవాలి, క్యాప్ తీసుకోవాలి, హైడ్రేట్గా ఉండాలి, వాటర్ బాగా తీసుకోవాలి, ఉండే మందులు కరెక్ట్గా వేసుకోవాలి. హీట్ ఉంది కాబట్టి డాక్టర్ దగ్గర వెళ్ళకుండా అదే మందులు వాడటం అలా కూడా చేయకూడదు. ప్లాన్ యువర్ టైమింగ్స్ టు ద హాస్పిటల్.